బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో 1-2 కోట్ల రూపాయలు పెద్ద లంసమ్ అమౌంట్ చేతికి రావాలి అంటే కనీసం 15 ఇయర్స్ 20 ఇయర్స్ వెయిట్ చేయాలని చెప్తుంటారు కదా. సో చాలామంది చెప్తుంటారు, అబ్బో 15-20 ఇయర్స్ అంటే చాలా పెద్ద టైము, అన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం అంటే ఎవరి వల్ల కాదు. సో మాకు 7-8 ఇయర్స్లో ఏదన్నా 1-1.5 కోటి వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటూ చాలామంది అడుగుతుంటారు. మరి ఒక తక్కువ వ్యవధిలో ఒక పెద్ద లంసమ్ అమౌంట్ చేతికి వచ్చే ఆప్షన్స్ ఏమున్నాయంటారు? యాక్చువల్గా అండి, మాకున్న కస్టమర్స్ కూడా అడిగే సేమ్ క్వశ్చనే ఇది. అంటే మా పాపకు ఆల్రెడీ 15 సంవత్సరాలు వచ్చేసాయండి, 10th క్లాస్ చదువుతుంది, ఇంకో 7 ఇయర్స్లో మేము మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాము, మాకు ప్లాన్ చెప్పండి అంటారు. సో మనం 15 నుండి 1 క్రోర్ అని చెప్తే, ఈ 17 ఏళ్ళు వచ్చిన పాపకి ఇంకో 17 ఏళ్ళు రావాలంటే 30 ఏళ్ళు అవుతుంది. మరి 30 ఏళ్ళు పెళ్లి చేయమని చెప్పలేము మనం. కాబట్టి అంటే మంచి వీటికి ఆల్టర్నేటివ్ నేమ్ స్మాల్ కేస్ అని మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది. మనం గతంగా కూడా చెప్పుకున్నాము, చాలామంది స్మాల్ కేస్ అంటే స్మాల్ క్యాప్ అనుకుంటున్నారు. స్మాల్ క్యాప్ వేరు, స్మాల్ కేస్ వేరండి. యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ ఉంటుంది ఇందులో. చాలామంది ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది అని చాలామంది వీటికి రావట్లేదండి. యాక్చువల్గా ఏంటంటే జనాలకి ఏంటంటే అర్థం చేసుకోవడంలో కొంచెం తేడా వచ్చింది. ఇప్పుడు మీకు చూడండి, ట్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అన్నా, లేకపోతే స్మాల్ క్యాష్లో ఇన్వెస్ట్మెంట్ చేయమన్నా మనకి ట్యాక్స్ పడుతుంది కదా అని చాలామంది ఒక అభిప్రాయంలో ఉంటారు. ఈ ట్యాక్స్ అనేది ఎంత అంటే, మనకు వచ్చిన ప్రాఫిట్లో 10%. అంటే మీకు 10 లక్షలు ప్రాఫిట్ వస్తే ఆ 10 లక్షల్లో 10% అంటే 1 లక్ష రూపాయలు. వీళ్ళు ఆ 1 లక్ష రూపాయలు చూస్తారు తప్ప వచ్చిన ప్రాఫిట్ 9 లాక్స్ని చూడట్లా. చాలామందికి ఏంటంటే, ఇప్పుడు చూడండి ఒక టీసీఎస్లో ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, 30 లాక్స్ ప్యాకేజ్లో ఉంటారు. 30 లాక్స్ ప్యాకేజ్లో ఉన్నప్పుడు ఆయనకి మైక్రోసాఫ్ట్లో ఆఫర్ వచ్చింది. ఆఫర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే 50 లాక్స్ మేము ఇస్తూ ఉంటారు మైక్రోసాఫ్ట్ వాడు. ఆబ్వియస్గా అంటే మీ 20 లాక్స్ ఇన్కమ్ పెరిగింది. కానీ 20 లాక్స్ ఇన్కమ్ పెరిగింది కానీ 30% స్లాబ్లో ఉంటారు కాబట్టి 6 లాక్స్ ట్యాక్స్ కట్టాలి. సో 20 లాక్స్ మనకి శాలరీ పెరిగినా మనం 6 లాక్స్ ట్యాక్స్ కడుతున్నాం కదా అని చెప్పి నేను వదులుకోం కదా ఆఫర్ని. ఎందుకంటే 6 లాక్స్ మనం పోయినా ఇంకా 14 లాక్స్ మనం మిగులుతాయి. సో కాబట్టి ఏంటంటే ట్యాక్స్కి చాలా మనం చిన్న ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, మీకు ఒక 4 పప్పులు ఉంటాయి. ఒక పుట్నాల పప్పు మీకు ఉంటుంది, ఐడియా ఉందా? పుట్నాల పప్పు అంటే మనకి దోశలోను మనకి ఇడ్లీలోను చట్నీలో వాడతారు. ఈ ట్యాక్స్ అనేది అంతే లాంటిదండి. పుట్నాల పప్పు లాంటిది ట్యాక్స్. ఈ ఎక్స్పెన్స్ రేషియో నెలలు చూడాలంటే వేరుశనగ పప్పు అంటారు. అంటే ఇక్కడ మన తెలంగాణలో పల్లి అంటారు. ఈ పల్లి లాంటిది ఎక్స్పెన్స్ రేషియో. ఇంకా జీడి పప్పు వచ్చి మనకి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అనుకోవచ్చు. ఇంకా బాదం పప్పు అంటే మనం స్మాల్ కేస్ అనుకోవచ్చు, ప్రీమియం ప్రీమియం. సో మనకి ఈ బాదం పప్పు జీడి పప్పు మీద మనం కాన్సన్ట్రేషన్ ఉండాలి తప్ప ఈ పుట్నాల పప్పును పల్లిపప్పు మీద మనం కాన్సన్ట్రేషన్ ఉండకూడదు. సో మనం ఏం చేస్తారంటే, వీళ్ళందరూ ఎక్స్పెన్స్ రేషియో అని ట్యాక్సేషన్ అని ఎక్కువ చెప్పి వీటిని బైనాకులర్స్ పెట్టి చూస్తున్నారు పెద్ద పెద్దగా. మనం సహజంగా ఏంటంటే మనం పట్టించుకోకూడదండి. ఇప్పుడు యాక్చువల్గా మీకు కంపారిజన్ చూద్దాం. ఒకవరన్నా ఒక మనిషి సపోజ్ అదే 1 క్రోర్ కావాలి, 7 ఇయర్స్లో కావాలి అనుకుంటే, అదే ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి కదండి, చాలామంది పాపులర్ ఇండెక్స్ ఫండ్స్, అందులో మీకు ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 0.75% ఉంటుంది అంతే. సో ఆ 0.75% వచ్చే ఇండెక్సేషన్ ఫండ్లో ఏడాదిలోనే మీకు 1 క్రోర్ కావాలి అంటే మీరు దగ్గర దగ్గర 50 లక్షలు పెట్టాలి, 50 లాక్స్ ఇన్వెస్ట్ చేయాలి. మనం కనుక 50 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇండెక్స్ ఫండ్స్లో కూడా మనకి 7 ఇయర్స్లో 1 క్రోర్ తెచ్చుకోవచ్చు. అదే మీకు ఏదన్నా మంచి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్, ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ మీకు యాక్టివ్గా ఉండి ఒక ఫండ్ మేనేజర్ ఉండి పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చే ఫండ్స్ ఉంటాయి కనుక, అందులో మనం 35 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. 35 లాక్స్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి మ్యూచువల్ ఫండ్స్లో మనకి 1 క్రోర్ అనేది ఈవెన్ 7 ఇయర్స్లో మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి పాసిబిలిటీ ఉందండి. ఇంకా అంత అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేము కాబట్టి కేవలం 25 లాక్స్ మాత్రమే మనం కనుక ఈ స్మాల్ కేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వితిన్ 7 ఇయర్స్ మనకి 1 క్రోర్ వస్తుంది. కానీ ఈ స్మాల్ కేస్కి ఎక్స్పెన్స్ రేషియో ఎంత అంటే 2.25% అని ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇండెక్సేషన్కి ఎక్స్పెన్స్ రేషియో 0.75, మంచి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్కి ఎక్స్పెన్స్ రేషియో 1.75 ఉంటుంది, అలాగే స్మాల్ కేస్కి 2.25 ఉంటుంది. మనం ఈ ఎక్స్పెన్స్ రేషియోస్ని చూడాలా, లేదా అవి ఇచ్చే మనకి 1 క్రోర్ వితిన్, ఇప్పుడు చూడండి ఇండెక్స్ ఫండ్స్లో మనం 50 లాక్స్ పెడితే కానీ రాని 1 క్రోర్ మనకి స్మాల్ కేస్లో 25 లాక్స్కే వస్తుంది. సో మీకు ఇంకోటి ఆలోచిస్తే, మనం అదే ఇండెక్స్ రేషియోలో పెట్టిన 50 లక్షలు కనుక స్మాల్ కేస్లో పెడితే ఇన్స్టెడ్ ఆఫ్ 1 క్రోర్ మనకు 2 కోట్లు వస్తాయి. ఇప్పుడు మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు సహజంగానే. సో ఇద్దరు ఆడపిల్లలకి మనం ఇండెక్సేషన్ ఫండ్లో వెళ్తే 1 కోటే వస్తుంది, అంటే చెరి 50 లక్షలు ఇవ్వాలి. అదే కనుక మనం ఇట్లాంటి బాగా ఎక్స్పెన్సేషన్ పక్కన పెట్టి మన రిటర్న్స్ బాగా వచ్చే బట్టి మనలో కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి 2 కోట్లు వస్తాయి, అప్పుడు 1 కోటి ఇవ్వచ్చు మనం. సో కాబట్టి ఏంటంటే ఈ ఇండెక్సేషన్స్ని మనం కేవలం స్మాల్
క్యాప్ కి డిఫరెన్స్ ఎక్స్పెన్స్ రేషియో వల్ల అని మనం పక్కన పెడితే మనకి రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడతామండి, రిటర్న్స్ అనేది తగ్గిపోతాయి. ఇప్పుడు చూడండి, ఈవెన్ ఎస్ఐపి చేసుకుంటే సపోజ్ ఈ లంసమ్ గా మనం ఆప్షన్ చెప్పాం, కేవలం నాకు ఎస్ఐపి రూపంలో నాకు 1 కోటి రూపాయలు కావాలి కేవలం 7 ఇయర్స్లో అంటే, మీరు ఇండెక్సేషన్ ఫండ్లో అయితే ఇండెక్స్లో వెళ్తే నెలకి 75,000 ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుందండి. 75,000 అదే ఒక నార్మల్ ఎస్ఐపి మన మ్యూచువల్ ఫండ్స్ కనుక ఏదైనా తీసుకుంటే అందులో దగ్గర దగ్గర మీరు 50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఈజీగానే 1 కోటి అనేది వస్తుందండి. అయితే ఏదైతే ఉందో మనకి ఈ ఎస్ఐపి రూపంలో మనకు కేవలం ఫామ్లో తీసుకుందామంటే 7 ఇయర్స్లో 1 కోటి మనకి 50,000లో మీకు స్మాల్ కేస్లో, ఈవెన్ మన స్మాల్ కేస్లో ఎస్ఐపి రూపంలో ద్వారా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తే మీరు 75,000 ఏమో ఇండెక్స్ ఫండ్లో చేయాల్సి వస్తుంది, 65,000 ఏమో ఎస్ఐపి ఏదైనా ఆర్డినరీ మ్యూచువల్ ఫండ్స్లో చేయాల్సి వస్తుంది, కేవలం 50,000 రూపీస్ మనం ఎస్ఐపి చేసినా కూడా స్మాల్ కేస్లో మనకి 1 కోటి అనేది వస్తుంది. మన ఇండెక్స్ ఫండ్లో పెట్టే 75,000 స్మాల్ కేస్లో పెడితే ఇన్స్టా ఆఫ్ 1 కోటి 1.5 కోటి వస్తుంది. సో మీకు ఎప్పుడైతే రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయో మనం ఎక్స్పెన్స్ రేషియోకి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వక్కర్లేదండి. ఎక్స్పెన్స్ రేషియో మేము చూసుకు జాస్తి అంత దీనికి పెడితే మనం కోట్లు నష్టపోతున్నాం. కాబట్టి ఏంటంటే ఈ స్మాల్ కేస్ అనేది ఏంటంటే కొంచెం క్లుప్తంగా చూద్దాం, అది బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ అంటారండి. ఇప్పుడు చూడండి ఇండెక్స్ ఫండ్లో ఎలా ఉంటుందంటే ఒక బస్తా వంకాయలు అనుకుందాం, ఇండెక్స్ ఫండ్లో మీకు టాప్ 50 ఇండెక్స్ తీసుకున్నా కూడా ఆ ఇండెక్స్ ఫండ్లో మీకు హెచ్డిఎఫ్సి ఉంటుంది, యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది, ఐసీసీ బ్యాంక్ ఉంటుంది, రిలయన్స్ ఉంటాయి, టాప్ కంపెనీస్ అన్నీ అందులో ఉంటాయి. కానీ మీకు హెచ్డిఎఫ్సి రిటర్న్ ఏమో 20% ఇస్తే యాక్సిస్ ఏమో మీకు 5% రిటర్న్ ఇస్తుంది. ఉండడానికి రెండు ఉంటాయి ఇండెక్స్లో. మళ్ళీ మన రిటర్న్ ఏమవుతుందంటే మీకు యావరేజ్ అయిపోతుంది, హెచ్డిఎఫ్సి ఇచ్చిన 20% యావరేజ్ అయిపోతుంది, ఈ ప్లస్ ఈ యాక్సిస్ బ్యాంక్ ఇచ్చి 5% రిటర్న్ యావరేజ్ అయిపోతుంది. అదే కనుక మన స్మాల్ కేసులు ఏమవుతుందంటే అండి, ఈ వంకాయల్లో పుచ్చు ఉంటాయి, కొన్ని ముదురు ఉంటాయి, ఏరేస్తారు, అవన్నీ ఏరేసేసి ది బెస్ట్ మీకు ఇస్తారు అన్నమాట. సో ఇది కొత్తది కాదండి, స్టాక్సే. కానీ ఆ సేమ్ స్టాక్స్లోనే డైమండ్ లాంటి స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి రిటర్న్స్ అనేది మనకి క్విక్గా వస్తాయి, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, మనకి యాప్ ఉంటుంది, యాప్లో వాళ్ళు ఏ స్టాక్స్ కొంటున్నారు అని చూడవచ్చు. కేవలం మన డిమాట్ అకౌంట్లో మన స్టేట్స్ మన డిమాట్ అకౌంట్లోనే ఉంటాయి. మన ఇన్స్టా ఆఫ్ మనం కొని అమ్మే బదులు ఎక్స్పర్ట్స్ కొని అమ్ముతుంటారు తప్ప రిటర్న్స్ బాగా వస్తాయి. కాబట్టి ఏంటంటే ఒక షార్ట్ టర్మ్లో కనుక ఎవరైనా కోటీసర్లు అవ్వాలి అంటే మాత్రం స్మాల్ కేసే ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది. మనకేంటంటే తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి కావాలి అంటే మాత్రం స్మాల్ కేస్. ఇప్పుడు చూడండి చాలామంది అనుకుంటారంటే సపోజ్ ఇండెక్స్ ఫండ్లో కూడా 1 కోటి రూపాయలే వచ్చింది, అలాగే మనకి చూడండి ఈ మన మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ 1.5 కోటి వస్తుంది, స్మాల్ కేసు 2 కోట్లు వస్తాయి, ఒకవేళ ఇవన్నీ సమానంగా 1 కోటి 1 కోటి 1 కోటి ఉంటే మీరు చెప్పింది కరెక్ట్, ఒక ఇండెక్స్ ఫండ్లో మనకి 0.75 తక్కువ ఉంది కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో దానికి వెళ్ళచ్చు. కానీ ఎక్స్పెన్స్ రేషియో మారినప్పుడల్లా రిటర్న్ కూడా మారుతుంది, ఇది పెరిగింది అట్ ద సేమ్ టైం ఇది కూడా చాలా బాగా భారీ పెరిగింది కాబట్టి. సో 2.25% ఎక్స్పెన్స్ రేషియో ఉన్నా కూడా మన స్మాల్ కేసులో దాని ద్వారా 2 కోట్లు వచ్చినాయి, 1 కోటి కాదు 2 కోట్లు వచ్చాయి. కాబట్టి ఏంటంటే మనకి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే మాత్రం స్మాల్ కేస్ ఇదే కరెక్ట్ ఆప్షన్ అని చెప్తాను. అలాగే మార్కెట్లోనండి దగ్గర దగ్గర 80-90 కంపెనీలు ఉన్నాయి స్మాల్ కేస్ ఆఫర్ చేసేవి, అలా అన్ని కంపెనీలు బ్రాండ్గా ఉన్నాయని చెప్పము, ఉన్న అన్ని స్మాల్ కేసులోనూ ఏది ది బెస్ట్ స్మాల్ కేస్ మనం ఇస్తున్నాం కాబట్టి కస్టమర్స్కి వాళ్ళు మనం అప్రోచ్ అయ్యి మంచి సలహా తీసుకోవటం మాత్రం దే కెన్ మేక్ గుడ్ మనీ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. యా